ఈ పండగలా దిగి వచ్చామనే పాట నాకోసమే వేసినట్టుంది హే మావాజ్ అండ్ మామీజ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మండే కార్యక్రమం చేయలేకపోయారు మొత్తరికైతే ఇప్పుడు ట్యూస్డే వచ్చేసింది చక్కగా బోల్డ్ కబుర్లు కబర్లు మాటలు బోల్డ్ ఫన్నీ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా తీసుకురావడం జరిగిందనమాట ముందుగా మన తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మామజ్ అండ్ మామీజ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా అందరూ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ అన్ని తీసుకున్నారు కదా చక్కగా ఏం టెన్షన్ లేదు సో కరోనా వేరియంట్ అంతా కూడా చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది ఆల్మోస్ట్ నిన్న ముప్పై మూడు వేల కరోనా కేసెస్ డిటెక్ట్ అయిపోయాయి చాలా తక్కువ మంది మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది సో కరోనా ఎక్కడ ఏమి లేదు కరోనా జనరల్గా అక్కడక్కడ వస్తుంది బట్ అది చాలా తక్కువ పర్సెంటేజ్తో వస్తుంది అని చెప్పేసి విషయాలు తెలుస్తూ ఉన్నాయి అందరు కూడా ఊపిరి పిలుచుకోవచ్చు ఓకే ఇక ఈ వర్షాలు నిన్న మొన్న మాత్రం ఉతికి ఆరేసాయి ఈరోజు మాత్రం కాసింత ప్రశాంతంగా భానుడు అలా లేత కిరణాలతోటి ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఈరోజు భూమి పైకి కిరణాలు ప్రసరించారనమాట నేను అప్పుడే మార్నింగ్ లేసాను లేచి టీ పెట్టుకొని అలా మా అపార్ట్మెంట్ పైకి అలా ఎక్కాను ఎక్కిన తర్వాత చక్కగా ఓ టీ తాకుంటూ ఆ వేడి వేడి కిరణాలు లేత లేత కిరణాలు అవి కూడా వేడి వేడి కిరణాలు వేడి అంటే మరీ ఎంత వేడి కాదు అలా కిరణాలను కూడా పడుతూ ఉంటే అనిపిస్తుంది అనవసరంగా విటమిన్ డీ కోసం ఇన్ని ఇన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నారు ఒక పావు గంట అటు ఇటు తిరిగాను తిరిగిన తర్వాత నా బాడీ అంటుందన్నమాట ఒరే నీకు విటమిన్ డి మరీ ఎక్కువైపోయినట్టుంది కిందికి తొందరగా అదేంటో అర్థం కాదు మార్నింగ్ లేవగానే చక్కగా ఒక రెడ్ లేబుల్ మసాలా టీ అని ఒకటి ఉంటుంది ఇందులో యాలకులు లవంగాలు అల్లము ఇంకేదో రెండు మూడు రకాల ఐటమ్స్ అన్నీ కూడా కలిపి కలిపి టీ తయారు చేసుకొని తాగితే భలే ఆనందం ఉంటుందండి అరే నిద్ర లేస్తే టీ నిద్ర వస్తే టీ నలుగురు కలిస్తే టీ నలుగురు వస్తే టీ మత్తుగా అనిపిస్తే టీ ఏదైనా మొదలుపెట్టే ముందు టీ కొంతమందికి టైం నాలుగు దాటితే టీ నాలాగా ఇంకొంతమందికి టైంతో సంబంధం లేకుండా టీ పరిచయాలు పెంచేది టీ పంచాయతీలకు కావాల్సింది టీ ఎన్ని రకాల చాయలు మరి మీరు కూడా అలా టీయో కాఫీయో అలా చక్కగా మార్నింగ్ అవర్స్లో అలా సిప్ చేస్తూ తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చక్కగా మీరు కూడా ఆ టీ దాక్కుంటూ రెడీ అయిపోయింది మంచి ఒక టీ లాంటి ఒక మంచి కాఫీ లాంటి కార్యక్రమం ఈరోజు మామ మీకు అందించే బాధ్యత మావది దానికంటే ముందు మామ ఈరోజు మరి ఇది రికార్డెడ్ షో లైవ్ షో నిజంగా చెప్పు ఈరోజు డేట్ చెప్పు కాసేపు చూసుకుందాం ఉండే ఏమండి ఇది ట్వంటీ సెవెంత్ జూలై సో సమయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఇంతకంటే ఇంకేమి మీకు కావాలి చెప్పండి ఇంతకంటే ఇంకేం కావాలి మీకు సో ఇది లైవ్ షో చక్కగా మీరందరూ కూడా కాల్ చేయొచ్చు మీ టాలెంట్ ఏంటో చూపించవచ్చు అలాగే నా టాలెంట్ కూడా నేను మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను ఒక మంచి ఫండీ క్వశ్చన్ ఒకటి తీసుకురావడం జరిగిందనమాట సో అలాగే మన రవి మామ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు చాలామంది మా ఆర్జేలను చూస్తే ముచ్చటేస్తుంది కొందరు త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు కొందరు టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు మరికొంతమంది వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు అప్పుడే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టార్ట్ చేసి మూడు సంవత్సరాల అయిందా మూడు సంవత్సరాలునే ఇంత మంచి రేటింగ్గా ప్రతి ఒక్కరు కూడా యాప్లో వెళ్ళిపోతున్నారు అక్కడ ఫైవ్ స్టార్స్ రేటింగ్ ఇస్తున్నారు కింద కామెంట్ రాస్తూ ఉన్నారు అలా చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇలా ఒక్కొక్క మన రేడియో జాకీ మామ మామీజ్ అందరూ కూడా మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మామ మేము ఇన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నామని అని చెబుతూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది బట్ నాకు మాత్రం చాలా ఆనందం వేస్తుంది అనమాట ముందుగా ఈరోజు మన కోదాడ రవి రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో కంగ్రాచులేషన్స్ మావా అలాగే ఇంకా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏమైనా ఉంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఆనంద్కి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం ఆనంద్ Many more happy returns of the happy birthday మోర్ హ్యాపీ happy ఆఫ్ ద డే అలాగే ఇంక వే ఇంకొక విషయం ఏంటంటే పెళ్లి రోజులు మాత్రం ఉండాయండి ఎందుకు ఉండే పెళ్లి రోజులు ఆ షాడంలో ఎవరైనా చేసుకుంటారా అండి ఆ షాడంలో ఎవరు కూడా చేసుకోరు ఈ టైంలో ఏమో మరి నాకెంత ఐడియా లేదు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఇంకా కొందరు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళకి ఇటువంటి పట్టింపులే ఉండేవి కాబట్టి అటువంటి ఏమీ లేవు సో ఆషాఢ మాసంలో మన వాళ్ళు ఎవరు కూడా చేసుకోలేరు బట్ ఇంకా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ జనరల్గా ప్రపోజ్ చేయాలంటే ఏం చేస్తారు ఎవ్వరు లేనప్పుడు ప్రపోజ్ చేస్తారు కదా కొందరు ఏం చేస్తారు ఓ పది మంది ఉన్నప్పుడు అలా మోకాళ్ళ మీద నిలబడి రెడ్ ఫ్లవర్స్ అలా మోకాళ్ళ మీద కూర్చొని రెడ్ ఫ్లవర్స్ ఇచ్చేసి ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తుంటారనమాట కానీ కొందరు మాత్రం లైవ్లో చెప్పేస్తున్నారు ఒదిక్కు ఆమె మైక్ ఇచ్చింది మైక్ ముందు మాట్లాడుతూ ఉంది ఎందుకు ఓడిపోయావు ఏంటి ఒలింపిక్స్లో ఎక్కడ నువ్వు మిస్టేక్ చేశావు ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయి సమాధానం చెబుతూ ఉంది అంతలోనే వాళ్ళ మాస్టర్ వచ్చేసి వాళ్ళ కో కోచ్ వచ్చేసి ప్రపోజ్ చేశాడనమాట అక్కడ అతను అడుగుతున్నాడు అనమాట టోక్యో ఒలింపిక్స్లో ఓటమిపాలైనటువంటి బాధలో ఉన్నటువంటి ఓ ప్లేయర్కు అతను అడుగుతున్నాడు అర్జెంటీనా ఫెన్సార్ మారియా ఈమె తొలి రౌండ్లో వెండిరిగిందనమాట తిరిగిందనమాట ఫెన్సార్ మారియా అని అడుగుతున్నారు వెల్ మరియా నువ్వు ఈ ఒలింపిక్స్లో ఓటమి చెందడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అనగానే ఆమె చెప్తుంది యాక్చువల్గా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుండే నేను కూడా గత ఫైవ్ ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాను రాత్రి బావలు చాలా కష్టపడ్డాను ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దాట్ ఫైవ్ ఇయర్స్ నుండి ఈవెన్ రాత్రి కూడా నేను దేని గురించే డ్రీమ్ ఉండే నాకు ఈ ఒలింపిక్స్లో ఈసారి ఎలానైనా కూడా నేను పార్టిసిపేట్ చేసి డెఫినెట్గా ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ కరోనా ఒకటి కారణంగా కొంచెం నేను ప్రాక్టీస్ చేయలేకపోయినా టైంలో వాళ్ళ కోచ్ వెనక నుండి వచ్చేసి విల్ యూ మ్యారీ మీ మారియా అని చెప్పేసి ఒక బోర్డు పట్టుకొని వచ్చాడు ఒక పలక మీద రాసి సడన్గా మీడియా అతను ఏం చేశాడు ఆయన చూపించాడు చూడగా ఈమె కూడా వెనక్కి తిరిగింది తిరిగిన తర్వాత మీడియాతో మాట్లాడుతుండగానే నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి పేపర్ మీద వారి భాషలో రాసి పట్టుకున్నాడు అనమాట సో కోచ్ లుకాస్ ఆమె ఏంటంటే సడన్గా లుకాస్ ఏంటి ఇన్ని రోజులు వీడు నాకు కోచింగ్ ఇచ్చాడు సడన్గా ఇంతమంది ముందు కొన్ని వేల మంది కోట్ల మంది చూస్తున్నారు లైవ్ సడన్గా నన్ను పెళ్ళి చేసుకుంటావా అని చెప్పేసి ఇలా రాశాడేంటి అని చెప్పేసి ఆమె ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమె ఆలోచించుకొని ప్రపోజల్కి మొదట ఆమె షాక్ అయిపోయింది ఆ తర్వాత హగ్ చేసుకొని కిసిచ్చేసి పెళ్ళికి ఓకే చెప్పేసింది రెండు వేల పదిలోనూ కోచ్ ప్రపోజ్ చేసిన మారియా అంగీకరించలేదు బట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఓడిపోయిన తర్వాత లైవ్లో అందరి ముందు మారియా ఓకే చెప్పేసింది అన్నమాట అంటే ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు లైవ్లో మాట్లాడుతుండగా మనం పోయి ప్రపోజ్ చేస్తే వర్కౌట్ అవుతుందిగా అట్లా అని ఎవరైనా ఓడిపోయినప్పుడు మనం వాళ్ళ కోచ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మనం మ్యారీ మీ అని చెప్పేసి మనం అన్నామనుకో ఇవి పడతాయి వాళ్ళకంటే అలా అయిపోయింది కానీ అందరికి అలా కాదు కదా ఏది ఏమైనా ఊడిపోయిన వాళ్ళకి కాసింత భుజం తడితే అదొక్క స్వాంతన భుజం తడితే అదొక భరోసా సో అటువంటి అప్పుడు ఏదైనా పర్వాలేదు ఆమె అనుకున్నది ఎట్లయినా నేను ఓడిపోయాను వీన్ని పెళ్ళి చేసుకుంటే కోచ్లో మళ్ళీ ఈసారి కాకుండా ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత వస్తా అని చెప్పేసి డిసైడ్ అయిపోయి కిసిచ్చి హగ్గిచ్చేసి ప్రపోజల్ ఓకే చేసింది ఈ విషయం ప్రపంచమంతా కూడా కోడై కూస్తుంది ఇప్పుడు ఇంకా ఇటువంటి బోల్డ్ విషయాలు నేను తీసుకురావడం జరిగిందనమాట అలాగే మా బేబీ పట్టు చీర కావాలి అని చెప్పేసి అంది సరే అని చెప్పేసి పట్టు చీరకు అక్కడ కాదు ఇక్కడ కాదు పోచంపల్లి పట్టు శారీ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది పట్టు శారీ అని చెప్పేసి అన్నాను చాలా బాగుంది అని చెప్పేసి అన్నది అన్న తర్వాత ఇంకేం కావాలి అన్నాను నాకు గాజులు కావాలి అని చెప్పేసి అంది సరే నో ప్రాబ్లం గాజులే కదా నీకు కావాల్సింది అని చెప్పేసి గాజులు కూడా తెచ్చిచ్చాను గాజుల తర్వాత ఇంకేం కావాలి అని అడిగాను ఇంకేం కావాలేంటి నాకు వడ్డానం కావాలి అని చెప్పేసి అన్నది అనమాట వాంబో సరే అని చెప్పేసి వడ్డానం కూడా తీసుకొచ్చి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలి అని అడిగాను అనమాట ఇంకేం టిక్లీస్ కావాలి అన్నది టిక్లీసా టిక్లీస్ అంటే ఏంటి అని అడిగాను అదే బొట్టు బిల్లా అని చెప్పేసి అంది అప్పు బిల్ల సరే అని చెప్పేసి టిక్లీస్ కూడా తీసుకెచ్చి ఇచ్చాను ఇచ్చిన తర్వాత అడిగాను చాలా ఇంకేమన్నా కావాలా అని చెప్పేసి అన్నాను అనమాట అంటే అవసరం లేదు ఇవి చాలు నాకు అని చెప్పేసి అంది సరే మరి ఇంకేం కావాలి అని అడిగాను నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది నన్ను బుల్లెట్ మీద తీసుకెళ్తావా అని చెప్పేసి అంది హే నీకు కావాల్సింది బుల్లెట్ కదా ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు నో ప్రాబ్లం బుల్లెట్ రెడీ అయిపోయింది దా అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పేసి బుల్లెట్ మీద ఎక్కడానికి రెడీ అయిపోయింది అలా పల్లెటూరు వాతావరణంలో అమ్మాయి ఓ పట్టు శారీ పట్టు హాఫ్ శారీ కట్టుకొని ఒడ్డానం పెట్టుకొని బొట్టు పెట్టుకొని మంచిగా కుందనాల బొమ్మలా రెడీ అయిపోయి నా బుల్లెట్ బండి కోసం ఎదురు చూస్తూ ఉంది నీ బండెక్కలుమా అని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయాను రామరు వచ్చేసే ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు అన్నారు రేడియోలో చక్కగా బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా గజనీ మూవీ నుండి అయితే ముందుగా మనం ఒకటి గుడ్ న్యూస్ చెప్పుకోవాలి ఏమిటి అంటే రామప్ప ఉంది కదా ఈ రామప్పకి యునెస్కో గుర్తింపు లభించింది సో ఇదేందో ఒకటే యునెస్కో గుర్తింపు లభించిందనమాట క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో రేచర్ల రుద్రుడు కట్టించాడు చూడండి క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో రేచర్ల రుద్రుడు కట్టించాడు నలభై ఏళ్ల పాటు శ్రమించి దీన్ని నిర్మించారు రామలింగేశ్వరుడి పేరుతో ఈ ఆలయానికి పేరు పెట్టారు శిల్పాలపై పురాణ ఇతిహాసాలతో కూడినటువంటి రచనలున్నాయి అత్యంత తేలికైనటువంటి ఇటుకలతో నిర్మించారు ఆలయంలో నందిని ఏ దిశ నుంచి వెళ్ళి చూసినా కూడా మనవైపు చూస్తున్నట్టుగా ఉంటుంది నిర్మాణంలో గ్రానైట్ శాండ్స్టోన్ బ్లాక్ డోనమైట్ను వాడారు ఓకే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేచర్ల రుద్రుడు కట్టించాడు అలాగే దైవం రామలింగేశ్వరుడు ఆయన పేరుతోటి కట్టారు కానీ రేచర్ల రుద్రుడికి పేరు రాలేదు దైవం రామలింగేశ్వరుడి గుడి గుడి కూడా అని పేరు రాలేదు కానీ రామప్ప గుడి కట్టినటువంటి ఆ శిల్పికి మాత్రం ఆ గుడి పేరు సార్థకం అయిపోయింది అది మనకు కావాలి రామప్ప ఆలయం రామప్ప ఆలయం అన్నారు తప్ప రామలింగేశ్వరుడి ఆలయం అని ఏ ఒక్కరు అనలేదే అలాగే రేచర్ల రుద్రుడు ఆలయం అని చెప్పేసి ఏ ఒక్కరు అనలేదే ఏదైనా కూడా రాసి పెట్టుండాలండి టాలెంట్ అదే సో అదే అనమాట ఒకప్పుడు నా పేరు కూడా అలానే ఉండే కాలే కంపెనీ పేరు కాదు నా పేరు పెట్టి బిల్సే వాళ్ళందరూ అక్కడ అందుకోసమే కంపెనీలు ఉంటాయి పోతాయి ఈ మనం చేస్తున్నటువంటి వర్క్ను మనం ఇష్టపడాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు మీ పెద్ద పోస్టు టీం లీడర్ జాబ్లో ఉన్నారు ఈ టీం లీడర్ టీం లీడ్ ఉద్యోగాన్ని మనం ప్రే మనం ప్రేమించాలట మనం చేస్తున్నటువంటి వృత్తిని మనం చేస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్ని మనం చేస్తున్నటువంటి మనం ఏం చేస్తామో ఆఫీస్లో ఆ వృత్తిని మనము ఎక్కువగా నమ్ముకోవాలి తప్ప కంపెనీని ఎక్కువగా నమ్ముకోవద్దు ఎందుకంటే కంపెనీ ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ ఆ ఆ జాబ్లో ఉన్నటువంటి మెలకువలు మనం నేర్చుకున్నాం అనుకోండి రేపు వేరే కంపెనీ అయినా కూడా మనం అక్కడ పనికొస్తాం కదా ఇది మాట ఎవరు తెలుసా ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు సో పాపం అది ఆయన ఈరోజు వర్ధంతి జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలమని చెప్పేసి అన్నటువంటి భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మనం కూడా ఇలానే బ్రతకొచ్చు కదా ఇలానే ఉండొచ్చు కదా అని చెప్పేసి ఆయన చనిపోయినప్పుడు ఆయన వస్తువులు ఏమీ లేవు ఒక సందుక అంటే ఒక సూట్ కేసు ఆ సూట్ కేసులో ఒక రెండు జతల బట్టలు ఒక నాలుగైదు బుక్స్ ఏమీ లేవు ఆయన ఆస్తి ఏమన్నా ఉందా పోనీ ఆస్తి ఏమైనా వెనకేసుకున్నాడా పోనీ వాళ్ళ ఏమైనా సహాయం చేశాడా ఎవరికేమైనా సహాయం చేసి ఏమీ లేదు జస్ట్ అలా వచ్చేసాడు అలా వెళ్ళిపోయాడు ఆయనకు ప్రసంగం అంటే చాలా ఇష్టం అలాగే చిన్నపిల్లలతో మాట్లాడడం ఆయనకు చాలా ఇష్టం అలా బ్రతకాలండి బ్రతికేస్తే ఏమీ వద్దు వచ్చారు ఆయన జీవితం మన సమాజానికి అంకితం చేశాడు వెళ్ళిపోయాడు అఫ్కోర్స్ అందరూ అంతే అనుకోండి కానీ చాలామంది వెనకేసుకుంటారు వేసుకుంటారు డబ్బులన్నీ కానీ ఈయన అలా కాదు ఎందుకంటే ఈయన గురించి చదువుకున్నాము ఏమో చెప్పాము కాబట్టి నాకు ఇంకా గుర్తుంది బ్రతికితే ఏపీజే అబ్దుల్ కలాం లాగానే బ్రతకాలి అందరం కూడా అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో మూడు రింగ్స్ ఉంటాయటండి మూడు రింగ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ మూడు రింగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మార్నింగ్ మా పక్కింటి అంకులు కనిపించాడు ఏవయా మహేష్ ఏం చేస్తున్నావు అన్నాడు ఏం లేదు సార్ ఇప్పుడే టీ తాగి కిందికి వచ్చాను అని చెప్పేసి అన్నాను సార్ మీ పాప కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి అంటే పాల ప్యాకెట్లకు పంపించలేదండి మహేష్ గారు ఆ షాప్ అతనే వచ్చి వేస్తున్నాడు ఇంట్లో నీ మీద బాండవాడా నే అన్నాను సార్ అమ్మాయి నీ పాల ప్యాకెట్స్కి పంపించచ్చు సార్ అతనివాడు వచ్చి ఇంట్లో వేయడం వల్ల అందరి ఇండ్లకి తిరిగి తిరిగి వస్తాడు కదా మన ఇంట్లోకి కరోనా వచ్చే అవకాశం ఉంటుంది కదా అలాగే మీ అమ్మాయి మార్నింగ్ అలా బయటికి వెళ్తే ఫ్రెష్ బ్రీజ్ ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకుంటుంది ఆమెకి ఏ ప్రాబ్లం ఉండదు అలాగే మార్నింగ్ వాక్ కూడా అవుతుంది కదా సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండంగా అలాగే అప్పుడప్పుడు నేను మీ అమ్మాయికి తోడుగా కూడా వెళ్తున్నాను ఏ ప్రాబ్లం లేకుండా నాకు కూడా మంచిగా వెళ్ళాలనిపిస్తుంది కానీ పాల ప్యాకెట్ ఆ అబ్బాయికి ఇస్తే ఆ అబ్బాయి పది ఇండ్లు తిరిగేసి మన ఇంటికి వచ్చినప్పుడు ఏ ఒక్కరింట్లో కరోనా ఉన్నా కూడా ఇంటికి వచ్చినట్టే అవుతుంది కదా అని చెప్పేసి అంటే ఆ మహేష్ గారు మీరు చెప్పింది కరెక్టేనండి రేపంచోళ్ళు మోపిస్తాను మా పాపన అన్నాడు అయ్యో అలాగే మహేష్ గారు జీవితంలో ప్రతి ఒక్కరికి నీకు ఎన్ని రింగ్స్ ఉన్నాయండి అన్నాడు సార్ నాకు ఒకటే రింగ్ ఉంది అని చెప్పేసి అన్నాను ఏది చూపించండి అన్నాడు చూపించాను నా చేతికి ఒకటే రింగ్ ఉందన్నమాట సాయిబాబా రింగు కానీ మనిషికి మూడు రింగ్స్ ఉంటాయండి రెండు రింగ్స్ అయితే అందరికీ తెలుసు ఇంకొక రింగ్ ఏంటో నీకు తెలుసా అని అడిగాడు నేను అనుకున్నాను ఏ నాకైతే ఏం ఐడియా లేదండి మరి అని చెప్పేసి నేను అన్నాను సుధా గారిని అడుగుదాం సుధా గారు అయితే క్లియర్గా చెప్తారు సుధా గారు ప్రతి వ్యక్తికి మూడు రింగులు ఉంటాయట నమస్తే ప్రతి ఒక్కరికి మూడు రింగులు ఉంటాయట ఏంటి ఏంటి ఆ రింగులు ఒకటి వేనుకుండే రింగు మామ ఇంకోటి చెవి రింగు మామ చెవు రింగు మూడో రింగు ఏంటంటే మరి కొంతమందికి జుట్టు రింగు రింగులుగా ఉంటది కదా మామ ఆ రింగ్ అయినా ఆ ఇంకో రింగు కూడా ఉంది మామ అది మగాలికి మాత్రమే స్పెషల్ మామ లేడీస్ కాదు ఓకే బాగుంది అయితే ఈరోజు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రెండు క్వశ్చన్స్ తీసుకున్నాను ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనిషి జీవితంలో మూడు రింగులు ఉంటాయట ఆ రింగులు అని ఒకటి అడిగాను తర్వాత ఇప్పుడు మన దగ్గర ఒకసారి విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైమ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కానీ చైనాలో మాత్రం రెండో వివాహం చేసుకోరట చైనాలో ద్వితీయ వివాహం చేసుకోరట వాళ్ళు వన్స్ ఒక్కసారి కట్ అయిపోయింది అంటే అంతే ఇంకా సో చైనాలో ఎందుకు రెండవ వివాహం చేసుకోరు అనేది క్వశ్చన్ మంచిగా లాజిక్ గా చెప్పండి వినర్ ఆఫ్ ద డే గా గెలుచుకోండి నిలిచిపోండి థాంక్యూ చైనానా ఎందుకు ఇంకోసారి వివాహం చేscoరు అంటే ఒక్కసారి విడాకులు అయిపోయాక ఇంకో రెండోసారి చేసుకున్నా ఏ ఆ విడాకులు అయిపోతాయి అన్న భయం అన్నమాట ఓకే అయితే అయితే నిన్న మా ఇంటికి వెళ్ళాను కదా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ నాకు ఈ పాలకువ తోటి కొన్ని గరిజలు చేసి ఇచ్చింది అనమాట చేయమా చేయమ్మా చాండోలు అవుతుంది తినకంటే చేసి ఇచ్చింది ఒక టిఫిన్ బాక్స్లో పెట్టిచ్చిందండి ఇక రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక తినాలని చెప్పేసి టిఫిన్ బాక్సు ఎంతో ఓపెన్ చేసినా రాదే ట్రై చేసిన టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి హాల్లో కూర్చొని నా రెండు కాళ్ళ మధ్య టిఫిన్ బాక్స్ పెట్టిన పెట్టేసి నాకు గోర్లు సరిగా ఉండవు ఎప్పటిదప్పుడు గోర్లు నీట్గా తీసేస్తాను నేను కట్ చేస్తాను గోర్లు లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే అని చెప్పేసి అటు బీకినా ఇటు బీకినా ఇటు సైడ్ కూర్చున్నా అటు సైడ్ కూర్చున్నా టిఫిన్ బాక్స్ సైడ్కు ఒక స్పూన్తోటి కొట్టినా చిన్న సుత్తెలా ఉండే దాంతో కొట్టినా ఎంత వేసినా టిఫిన్ బాక్స్ రాలేదండి లాస్ట్కు నోటితోటి తీశారండి నోటితోటి ఆ పళ్ళతో అలా అలా అందుకంటే పళ్ళు ముందే నా పళ్ళు అంటే మా బేబీకి చాలా ఇష్టం ఆ పళ్ళ తోటి ఆ బాక్స్ ఓపెన్ చేసారండి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు లంచ్ బాక్స్ రాకపోతే నోటితో ఎప్పుడైనా ఓపెన్ చేసిన సందర్భాలు లంచ్ బాక్స్ వచ్చింది మామా ఇప్పుడంటే పెద్దయ్యాట ఒక ఐడియా వచ్చింది ఒకవేళ బాక్స్ రాకపోతే కొంచెం వేడి వేడిలో కొంచెం సేపు ఒక పది నిమిషాలు పెడితే నీళ్లు పోతాయి కదండి నీళ్లు పోయి ఖరాబ్ అయిపోతాయి కదా టైట్ గా ఉంటుంది కదా టైట్ గా ఉంటది ఆల్రెడీ టైట్ గానే ఉంటది అంటే మునిగిపోయేటట్టు కాదు కొంచెం సగం మునిగేటట్టు పెట్టాలి పెడితే అది ఓపెన్ అవుతాదని నాకు తెలుస్తాను తర్వాత ఫ్రైడే మామిడికాయతో బోల్డ్ రకాలు చెప్పారు కానీ నేను నాన్ వెజ్ లో చెప్తాను మ్యామ్ ఒక రెండు రకాలు ఎందుకంటే నాన్ వెజ్ రేపు 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 ఆ టాపిక్ రేపు అలాగే నాకు ఇంకొక విషయం కూడా అర్థం కాదండి నేను నా అంతల నేను ఆఫీస్కి వద్దామని రెడీ అవుతుంటే మా పక్కింటి ఆంటీ వచ్చేసి మహేష్ గారు మొన్న టీ పోసి ఇచ్చినటువంటి గ్లాస్ ఇస్తారా అని అడిగింది ఎప్పుడో రెండు నెలల క్రితం నాకు టీలో గ్లాసులో టీ టీ పోసి బోసి ఆమె అంటే స్త్రీలు పెద్ద పెద్ద బాధలు దుఃఖాలు మర్చిపోగలరు కానీ పక్కింటికి అవసరమైనప్పుడు ఇచ్చినటువంటి ప్లేట్లు గ్లాసులు ఎప్పుడు మర్చిపోరు ఏంటండి వాళ్ళు పెద్ద పెద్ద అది కాదు నాకు ఒక విషయం ఎప్పుడు కూడా అర్థం కాదు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఉన్నారనుకోండి వాళ్ళు పక్కింటి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి వీళ్ళు ఒక స్టీల్ బాక్స్లో అన్నీ కూడా తీసుకు వెళ్ళి అంత ప్రేమగా ఇస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ బాక్స్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి అప్పర్ గురించి అంటే ఎందుకు ఇప్పుడు అది కాదు నేను అదే అదే అంటున్నా ఇప్పుడు అంత ప్రేమగా నువ్వు ఇచ్చినప్పుడు అంత ప్రేమగా వాళ్ళకి ఇచ్చినప్పుడు నీ మనసులో పెద్ద పెద్ద బాధలే మర్చిపోయావు పెద్ద పెద్ద లక్షలే పోగొట్టుకున్నావు కోట్లు పోగొట్టుకున్నావు నువ్వు ఆ టిఫిన్ బాక్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అమ్మ వాళ్ళకి మనసు కూడా పట్టదు కావచ్చు అరే బా టిఫిన్ బాక్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా అయ్యాలి ఈ టిఫిన్ బాక్స్ ఎట్లా తీసుకురావాలి మనది మనకు అని అలా చూస్తారు ఇదో పెద్ద సమస్య అయిపోయినట్టు ఎప్పుడు వస్తుంది మన టిఫిన్ బాక్స్ మనకు ఇక వాళ్ళ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఏదో ఒక విధంగా రిటర్న్ వచ్చింది అనుకో వీళ్ళ ఆనందం ఎంత ఆనందమో సంతోషం కదా అయితే చాలామంది తెలివిగా మా బేబీ ఐటర్లో ఏం చేస్తారంటే ఈ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని ఇచ్చేస్తారు ఈ బాక్స్ పోయేటప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ లడ్డూలు ఉన్నాయనుకో పక్కింట్లో వాళ్ళకి లడ్డూలు ఇవ్వాలనుకో ముందుగానే ఈ టిఫిన్ బాక్స్ అయితే అమ్మో ఇది మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పేసి ఓ పేపర్ బాక్స్లోనో లేకుంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లోనో చక్కగా తీసుకెళ్ళి లడ్డూలు ఇచ్చేస్తారు ఏ ఈ ప్లాస్టిక్ బాక్స్ వస్తే వచ్చింది లేకుండా లేకపోతారైతే ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోతుంది మరి టిఫిన్ బాక్స్ స్టీల్ అట్లనే అనుకుంటారు అందరు నేను చెప్తుంది చాలా మంది అరే మహేష్ మామ నువ్వు ఏదైనా నిజం చెప్తావు మా కరెక్ట్ మామ అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎంత ముందు తెలుసా ఏ పెసినారు తను ఏమే ఎవరో పెసినార్లు అయితే అయ్యి ఆ బాక్స్ ఇంకా రాలేదే 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 అని ఆలోచిస్తారు కానీ పెసినార్లు కానాలి ఎవ్వరు ఆ బాక్స్ వస్తే వచ్చింది లేకపోతే అనుకుంటారు వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా గారు హ్యావ్ ఏ నైస్ డే మేడం సో వినార్ గదా మై డియర్ మామ్ అజ్ అండ్ మామ్ ఇస్ ఆ విధంగా చెప్తూ ఉన్నారు మరి మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉంటున్నారు హలో నమస్తే అండి నమస్తే సార్ సావిత్రి సార్ వైజాగ్ నేను మాట్లాడుతున్నాను సావిత్రి గారు వైజాగ్ నుండి ఎన్ని రోజులైంది సావిత్రి గారు మీరు మాట్లాడక ఏం చేస్తున్నారు వైజాగ్ లో ఏం చేస్తున్నారు మీరు వైజాగ్ లో ఎలా ఉన్నారు అంటున్నాను నేను హౌస్ సార్ ఇంట్లోనే ఉంటాను ఓకే అంత బాగేనా మీరు మీ ఆయన మీ పిల్లలందరూ కూడా బాగేనా ఒక్క పాపని చెప్పాను కదా ఒక్క పాపే ఓకే ఒక్క పాపేనా ఎప్పుడన్నా టిఫిన్ బాక్స్ పక్కింటోళ్ళకి ఇచ్చేసి ఫీల్ అయిన సందర్భాలు మళ్ళీ రాకుంటే అలాంటి బాక్సులు ఎన్ని పోయాయి సార్ ఒక టిఫిన్ బాక్స్ కా సార్ పెట్టించుకోండి సార్ టిఫిన్ బాక్స్ గురించి సో మా మాట్లాడుతున్నా దాని గురించి టిఫిన్ బాక్స్ గురించి రింగులు అడిగారు కదా కవరింగ్ ఒకటి అబ్బు రింగుల గురించి చెప్పేస్తారా చెప్పండి చూద్దాం మూడు రింగులు ఏంటో ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళకి ఒక వెహికల్ ఉంటారు కదా స్టీరింగ్ చేస్తారు స్టీరింగ్ స్టీరింగ్ మగవాళ్ళకి స్టీరింగ్

మీరు చెవిరింగ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి చెవిరింగు అంటే గుర్తొస్తుంది నిజంగా కొందరు కొందరు చెవులకు ఆ రింగ్స్ ఎంత బాగా సెట్ అవుతాయి కొందరు కోమో చిన్నగా ఉంటే బాగా సెట్ అవుతాయి కోమో ఈ వేలాడేటి ఇప్పుడు చాలా పెద్ద పెద్దగా ఉంటే అసలు ఎంత బాగుంటుందో వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు తల అటు ఇటు ఆనిస్తుంటే అవి చెంపలకు తాకుతూ ఉంటే అనిపిస్తుంది అమ్మ వచ్చే జన్మల్లో అయినా కూడా ఈ చెవి దుద్దులై పుడితే ఎంత బాగుండదు అయితే టోక్యో ఒలింపిక్స్లో అది కాదమ్మా టోక్యో లో భారత పథకాల ఖాతా తెరిచినటువంటి మీరాబాయి చాను పోటీ సందర్భంగా పెట్టుకున్నటువంటి చెవి పోగులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయండి ఒలింపిక్ రింగుల చిహ్నం లాంటి చెవి ఆమె ధరించింది మీరా ఎలాగైనా మెడల్ సాధించాలని చెప్పేసి రియో కు ముందు ఇంట్లో ఉన్నటువంటి బంగారం నగదంతా కూడా తాకట్టు పెట్టి తన తల్లి వాటిని చేయించిందట అయితే ఈ మీరాబాయి చాను అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఒలింపిక్స్ లాంటి చెవి రింగులు పెట్టేసుకుందండి అది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు సార్ నిజంగా అలాంటి మాటలు వింటుంటే నాకు ఇంకొక రింగు గుర్తు వచ్చింది సార్ చెప్పండి అమ్మా అదే శివరింగ్ మాటలు వింటుంటే కొంతమంది శివరింగ్ వస్తారు సార్ ఇలా ఒనుకుపోతుంటారు అబ్బో కానీ రెండు మిస్ మీ మిస్టేక్ చేశారు లాస్ట్ది అయితే మాత్రం శివరింగు అని చెప్పేసి అన్నారు అది ఓకే అది కన్సిడర్ కానీ ఇంకొక రెండు రింగులు మాత్రం తప్పు చెప్పారు అది కూడా కరెక్ట్ చెప్పే ప్రయత్నం చేయండి సావిత్రి గారు కవరింగ్ కవరింగ్ కాదా ఓకే చాలా దగ్గరికి వచ్చారు కానీ మళ్ళీ టర్న్ అయిపోయారు గా అట్లా ఎట్లా ఆలోచించారో ఏంటో నాకు అదే అనిపించేసింది అయ్యో పాపం అని చెప్పేసి చాలా రోజులు మీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉంది సార్ చాలా రోజులు నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి సవిత్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం పెద్దవ తారీఖున ఒకసారి మాట్లాడాను ఆరో తారీఖున ఒకసారి మాట్లాడాలి మళ్ళీ ఇప్పుడు మాట్లాడండి డేట్ గుర్తు పెట్టుకోండి సరే నిజంగా మీరు ఎప్పుడెప్పుడు నేను మాట్లాడుతాను తప్పకుండా సార్ మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటానండి సవిత్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ సో మేడం గుర్తు కూడా పెట్టుకోమంటున్నాను అలాగే టోక్యో ఒలింపిక్స్లో ఏ దేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి అసలు అమెరికాలో అమెరికా వాళ్ళకి అసలు ఆడరాదు ఏం చేయరాదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు కానీ ఈరోజు టోక్యో ఒలింపిక్స్లో అమెరికా మొదటగా నిలిచింది అమెరికాలో బంగారం తొమ్మిది పథకాలు వచ్చేసాయి రజతం ఐదు వచ్చేసాయి కాంస్యం ఎనిమిది వచ్చేసాయి చైనాలో తొమ్మిది బంగారం వచ్చేసింది జపాన్లో ఎనిమిది బంగారు పథకాలు వచ్చేసాయి రష్యా ఒలింపిక్స్లో ఐదు వచ్చేసాయి గ్రేట్ బ్రిటన్ వాళ్లకు మొత్తము అంటే టోటల్గా అమెరికాకు ఇరవై రెండు చైనాకు ఇరవై ఒకటి జపాన్కు పదహారు రష్యాకు పదహారు గ్రేట్ బ్రిటన్కు పది ఆస్ట్రేలియాకు తొమ్మిది కొరియాకు ఏడు కసావోకి రెండు భారత్కు ఒకే ఒక వెండి పతాకం వచ్చేసింది అయ్యో దేవుడా కొంచెం మనోళ్ళు నాకు ఈ షూటింగ్ అంటే చాలా ఇష్టం రైఫిల్ షూటింగ్ నన్ను తీసుకుపోయినా అయిపోవు నా వయసు సరిపోదు అనుకుంటా దానికి హలో హలో యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు హలో హలో ఎవరు మాట్లాడుతున్నారండి నేను మైథిలీనండి మైథిలి గారు ఎలా ఉన్నారండి బాగున్నా బాగున్నా మామా వండర్ఫుల్ అండి ఏం గొంతు మారింది మామా ఏవో ఈ వర్షం కదా క్లైమేట్ కూడా చాలా కూల్ గా అయిపోయింది అంటే మళ్ళీ అమ్మాయి లాగానే వస్తుందా వాయిస్ పర్వాలేదా ఓకే ఓకే మనిషికి మనిషి జీవితంలో ఒక మూడు రింగులు ఉంటాయట మైథిలీ గారు ఈ మూడు రింగుల గురించి ఏమైనా చెప్తారా మనిషి జీవితంలో మూడు ఉంటాయట సడన్ గా పర్వాలేదు అలాగే ఇప్పుడు మన ఇండియాలో ఒకరికి విడాకులు ఇచ్చారంటే నెక్స్ట్ పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చైనాలో మాత్రము రెండో వివాహం చాలా మంది చేసుకోరట ఎందుకో తెలుసా అందరి మొహాలు ఒకే తిరిగా ఉంటాయి కదండి అందరు ముఖాలు ఒకే తీరుగా ఉంటాయి చేసుకుంటే చేసుకోకుంటే అండి అంతే కదా చైనా వాళ్ళందరూ ఒక్కొక్కసారి గ్రూప్ ఫోటో తీసేయారే అందరు ఒకటే ఉన్నట్టున్నారా దిశ ఓకే బాగుంది మనకు సుగుణశ్రీ గారు కూడా వచ్చారు సుగుణ గారు నమస్తే మామ ఎలా వెళ్ళిపోయారు నమస్తే అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఓకే ఫస్ట్ టైం మీ షో మర్చిపోయాను మామా ఈ రోజు ఇప్పుడు గుర్తొచ్చి గబగబా పెట్టేశాను అవునా నో ప్రాబ్లం మార్పు మంచిదే అప్పుడప్పుడు అయితే మీకు ఒక మంచి జోక్ చెప్తానండి బిజీ వల్ల మర్చిపోయాను ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం మంచి జోగ్యపేదా చెప్పండి ఈ ఏరోనాటికల్ ప్రొఫెసర్లు అందరూ కూడా ఫ్లైట్ లో కూర్చున్నారండి ఏరోనాటికల్ అంటే ఈ విమానానికి తయారు చేసే ప్రొఫెసర్స్ ఉంటారు కదా కాలేజీలో ఈ ఏరోనాటికల్ ప్రొఫెసర్లు అందరు కూడా ఫ్లైట్ లో కూర్చున్నారు విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనమాట ఏమని డియర్ సర్స్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ విమానము మీ స్టూడెంట్సే స్వయంగా తయారు చేసింది అని చెప్పేసి అనగానే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరు కూడా ఫ్లైట్ దూకేసి పారిపోయారట వామ్మో ఇది మా స్టూడెంట్స్ చేశారా ఇక అయిపోయా మా పరిస్థితి అని చెప్పేసి అయితే ఒక అతను అతను మీరు ఎందుకు అంటే నాకు నమ్మకం ఉంది ఫ్లైట్ కదల

సतीश సतीश అవునండి సాయి ఫ్రెండ్ సాయి ఫ్రెండా ఓకే ఓకే ఏం చేస్తుంటారు సతీష్ ఎక్కడ ఉంటారు మీరు నేను రైల్వేస్ లో వర్క్ చేస్తున్నాను నేను లోకో పైలట్ నా లోకో పైలట్ గా కంగ్రాగ్యులేషన్ సర్ ఈ లోకో పైలట్ అంటే ఏంటి సార్ లోకో పైలట్ అంటే ట్రైన్ నడపడం డ్రైవింగ్ అన్నమాట హ్ మరి మామూలు పైలట్ కి లోకో పైలట్ కి తేడా ఏంటి సార్ మామూలు పైలట్ అంటే అంటే ట్రైన్ నడిపే అతను లోకో పైలట్ అంటారు అవును ఓకే నేను ఇన్ని రోజులు ట్రైన్ డ్రైవర్ అని చెప్పేసి అనుకునేవాడిని ట్రైన్ డ్రైవర్ హలో ఒక్క నిమిషం లైన్లో ఉండండి బ్రదర్ ఎవరండి వన్ వన్ నైన్ నమస్తే బ్రదర్ మామ ఎవరు మామ మాట్లాడేది హలో ల్యాండ్ ఫోన్ ఎవరిది సార్ కొంచెం దూరంగా పెట్టుకోరా మొబైల్ కొంచెం దూరంగా పెట్టుకొని మాట్లాడితే క్లియర్గా వినబడుతుంది లంక వెంకట్రావు ఫ్రమ్ హైదరాబాద్ లంక గారు మీరు లైన్లో ఉండండి సార్ మనము మన సతీష్ మావతో మాట్లాడదాం సతీష్ మామూ గారు సతీష్ మావ గారు అరో లోకో పైలట్ గారు ఆ చెప్పండి సార్ అదే అండి ఎలా అనిపిస్తుంది అండి ట్రైన్ డ్రైవ్ చేస్తుంటే బాగానే ఉంటుందండి బాగానే ఉంటుందా పడుకోవచ్చా మధ్యలో ఎప్పుడైనా ఎందుకు పెట్టారంటే ఇంజన్ ని లోకో అంటారనమాట లోకో మోటివ్ అంటారు కదా ఓకే ఓకే అట్లా లోకో పైలట్ అని పెట్టారన్నమాట తెలుగు డిజినేష్ నా అదే ఉంటారు అవునా అవును లోకో పైలట్ అనే ఉంటుంది డిజినేష్ ఓకే సో అలా లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళిపోతున్నట్టు మధ్య మధ్యలో భయమేస్తూ ఉంటుంది ఎప్పుడైనా భయం వేస్తుందా రాత్రిపూట మీకు ఎవరైనా మనుషులు ఎదురుంగా వచ్చినప్పుడు బర్లు పశువులు వచ్చినప్పుడు రేర్ కేసెస్ కళ్ళు మూసుకుంటారా ఆ టైంలో కళ్ళు మూసుకుని అంటే మనం చేయగలిగి ఉంటే ఆపు ఆపుతాము ఆపలేము కదా బాధేస్తుంది కదా అటువంటి టైంలో మనసు కుదుట పడదు ఒక గంట రెండు గంటలు మూడు గంటల వరకు అయితే అటువంటి మీకు రావద్దనే మేము కోరుకుంటున్నాం సార్ అటువంటి రావద్దనే కోరుకుంటున్నాం అవునండి అవునండి బట్ ఎనివే ఒక్క భోగి నడపడమే చాలా కష్టం ఈ రోజు అటువంటి నలభై యాభై భోగిలని వెనకేసుకొని ఇంత నడిపిస్తున్నాం అంటే సార్ ఇప్పుడు ఆ ఎన్నుకున్న వాళ్ళకు మీకు మీరు మాట్లాడుకుంటారు కదా అవునండి కమ్యూనికేషన్ ఉంటుంది కమ్యూనికేషన్ అంటే మీరు ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలన్నమాట బాగా ఓకే అండి వెరీ నైస్ అండి సతీష్ గారు చాలా బాగుంది మీతో మాట్లాడడం నేను ఫస్ట్ టైం లోకో పైలట్ తో మాట్లాడడం అండి నేను ఎప్పుడన్నా కనబడ్డప్పుడు చేయితే ఆపండి సార్ సతీష్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు సో నైస్ ఆఫ్ యూ సార్ మళ్ళీ మాట్లాడదాం ఒకరోజు మంచి ఇంటర్వ్యూ తీసుకుంటాం మీతోటి థ్యాంక్ యూ అండి మైథి గారు అయ్యా లంక గారు నమస్తే లంక గారు లంక లంక వెంకట్రామ్లా త్రీ రింగ్స్ గురించి చెప్తారా మామ చెప్పండి మామ ఏంటో అది మావోయ్ వెంకట్రామ్ మామ ఏమిటి ఆ త్రీ రింగ్స్ హలో చెప్పండి ఏంటది కవరింగ్ కవరింగ్ ఓకే ఓ బోరింగ్ కూడా ఉందా ఓకే బాగుంది మామ మంచిగా చెప్పారు ప్రతి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా ఈ బోరింగ్ ఎప్పుడు ఉంటుంది మామూలు మామ

అంటే ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంటు పోకుండా ఇప్పుడు కూడా చూస్తూ ఉండాలి ఎప్పుడు ఫైర్ టైంలో కరోనా టైంలో మరి వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ మీరందరూ కూడా మీరు వాళ్ళ కరెంటు పోకుండా ఆక్సిజన్ సిలిండర్లు కరెక్ట్గా అందించడం అంటే ఇంతమంది బ్రతకారు కదండి మీ మీ సహాయం చాలా గొప్ప సహాయం అండి మచ్ యా ఈ వెబ్ సిరీస్ చాలామంది తీస్తున్నారంటో ఈ మధ్య మన మణిరత్నం కూడా తీసేసాడు ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మాణంలో తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది ఎపిసోడ్లను డైరెక్ట్ చేస్తున్నటువంటి నవరస వెబ్ సిరీస్ ట్రైలర్ని వాళ్ళు రిలీజ్ చేశారు నవరసాలైనటువంటి హాస్యం శృంగారం రౌద్రం శాంతం భయానకం అద్భుతం కరుణ వీరం భీభత్సం ఇటువంటి భావోద్వేగాల నేపథ్యంలో దీన్ని రూపొందించారు సూర్య విజయ్ సేతుపతి సిద్ధార్థ్ వంటి స్టార్లు నటించినటువంటి ఈ వెబ్ సిరీస్ ఆగస్టు ఆరున నెట్ఫ్లిక్స్లోకి రిలీజ్గా ఉంది ఓకే బాగుందనమాట ఇక మూడు నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుతున్నాయని చెప్పేసి యూసీఎల్ ప్రకటించింది ఫైజర్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మూడు నెలల తర్వాత యాంటీబాడీల క్షీణత ఉంటుందట వ్యాక్సిన్ తీసుకున్న వారాల తర్వాత యాభై శాతం యాంటీబాడీలు క్షీణిస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ లండన్ యూసీఎల్ పరిశోధకులు చెప్తున్నారనమాట ఇలా జరిగితే కొత్త వేరియంట్లను అడ్డుకోలేమని చెప్పేసి అంటున్నారు అయితే ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది తీసుకున్నా కూడా మొదట్లో మాత్రం అధికంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయట్లు వాళ్ళు తెలియజేస్తున్నారనమాట అలాగే నాసాకు బెజోస్ బంపర్ ఆఫర్ ఇచ్చేశారు అంతరిక్ష యాత్ర సక్సెస్ కావడంతో బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ జోరు పెంచారు తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థకే ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆ సంస్థ చేపట్టబోయే మానవ సహిత యాత్రకు టెక్నాలజీని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తే పదిహేను వేల కోట్ల డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి చెప్పేశారనమాట ఏదేమైనా చాలా ఈజీ అయిపోయింది అందరు కూడా చక్కగా వెళ్ళేసి వస్తున్నారు ఓకే మనిషి జీవితంలో మూడే మూడో రింగ్స్ ఏంటి ఎంగేజ్మెంట్ రింగ్ వెడ్డింగ్ రింగ్ ఇంకొక రింగ్ ఏంటి సఫరింగ్ కదా ఓకే సమయం అయిపోయింది రేపటి తెల్లారందో ఈ మామా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టాచ్యూ ఆన్